హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీగా కురుస్తున్నటువంటి వర్షాలు, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, రానున్న 3 రోజులకి సంబంధించిన తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్ ఇప్పుడే రావడం జరిగింది. వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అందుకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయలేదా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే, నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించిన తర్వాత దాదాపుగా అన్ని జిల్లాల్లోనూ పూర్తి స్థాయిలో ఉష్ణోగ్రతలు తగ్గిపోయి ఈదురుగాలు మొదలయ్యాయి. దీనితో పాటుగా వర్షాలు కూడా పలు జిల్లాల్లో కుండపోతగా కురుస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణలో భారీగా కురిశాయి. ప్రస్తుతానికి మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో ఈ రోజు రాత్రికి 30 కిలోమీటర్ల వేగంతో అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని, ప్రజలందరూ అప్రమత్తతో ఉండాలని హైదరాబాద్ అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ రోజు సాయంత్రానికి ఈ వర్షాలు ఉత్తరాంధ్ర జిల్లాలకు కూడా విస్తరిస్తాయి. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో, సముద్ర తీరానికి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాల్లో అత్యధిక వర్షాలుంటాయి. మిగిలిన అన్ని చోట్ల పొడి వాతావరణం, చిరుజల్లు కురుస్తాయి. ఇక మొదటిగా రాయలసీమకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాల ప్రభావంతో కడప, చిత్తూరులో ఇప్పటికే భారీ వర్షాలు కురిశాయి. ఇక రేపు ఉదయానికి లేదా ఈ రోజు రాత్రి నుంచి నంద్యాల, అలాగే హిందూపురం, పీలేరు, కడప, చిత్తూరు ప్రాంతాలలో భారీ వర్షాలు కురవనున్నాయి. ఇక మైదుగూరు, చిత్తూరు, రాయచోటి ప్రాంతాలలో మాత్రం చిరుజల్లులు మాత్రమే కురుస్తాయి, ఈదురుగాలులు ఉంటాయి. ఇది ప్రస్తుతానికి రాయలసీమకు సంబంధించిన వెదర్ అప్డేట్. ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే, మధ్య తెలంగాణ, ఉత్తర తెలంగాణ జిల్లాల మీద అత్యధికంగా మనకి అల్పపీడన ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలలో అల్పపీడన ద్రోణి వల్ల ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, నల్గొండ ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తాయి. ఇక పశ్చిమంగా ఉన్నటువంటి కరీంనగర్, వరంగల్, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో నైరుతి రుతుపవనాల వల్ల భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ వెదర్ అప్డేట్ రానున్న 24 గంటల్లో అత్యధికంగా వర్షాలు మధ్యాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.